కదా ఇక మీ కోసం మస్త్ అంటే మస్త్ అంటే మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్లి నేపుకోవాలి చలో పాడి మరి ఇక డూమ్ దా ముచ్చట్లు షురు అయితే నేను మా ఊరికి భాగ్యనగర్ బండికో ఇంటర్సిటీకో పోయినప్పుడల్లా ట్రైన్ లో ఉన్న షైన్ మీదనే నజర్ పడతదొల్లా అయ్యో గదే ఎమర్జెన్సీ షైన్ అంటారు చూడు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఆ గోల్స్ నింగితే బండి అయిపోతదట ఎవల నిగ్గకపోదురా డబ్బల షైన్ గుంచితే ఇంజన్ ఎట్లా ఆగుతుందో చూడాలని ఎన్నో మట్ల అనుకున్నా గానీ ఎప్పుడు కూడా అట్లా కాలే గట్ల ఉత్తపచ్చగా షైన్ గుంచితే జైలేత్తరట కదా వాళ్ళు విల భయపెట్టిచ్చిరు సరే గానీ గిట్లనే ఒక ప్యాసింజర్ రైల్లో ఉన్న షైన్ ను ఇగ్గిండు అటెన్కి ఏమైందంటే చూడురి डिपार्टमेंट गलत कर रहे हैं आप लोग ये आप लोग आरपीएफ डिपार्टमेंट बिल्कुल गलत कर रही है आप लोग हाँ नहीं नहीं बिल्कुल गलत कर रहे हैं गुंडाई है ये पब्लिक जागो पब्लिक अरे एसी चालू करो एसी चालू कर कंप्लेंट किया कि आप लोग पूरा डिपार्टमेंट साथ हो गए पब्लिक जागो इगो गी कथ अयिंदि पोट्टु पोट्टु कोट्टिर्रु अटु पैसेंजर्लु इटु पोलीसुलु ओशिनी एमर्जेंसी गोल्स गुंजिते गट्ल कोट्टोच्चुना असलु एंदुकु इग्गिंडु अनि अनिपिस्तुन्नदा అయితే పాట్నా ఎక్స్‌ప్రెస్ లోనల్లా ఈనే ఏసీ క్లాసులో టికెట్ తీసుకొని కూసున్నాడట మరి ఏసీ క్లాస్ అన్నప్పుడు ఏసీ రావాలి కదా కానీ అది చూడలేదట ఏసీ కోసం ఒకసారి ట్రైన్ షైన్ గుంజిండు బండ ఆగింది ఏమైందంటే ఏసీ అత్తలేదు అన్నాడట సరే రిపేర్ చేస్తాం తీయని సర్ది చెప్పిర్రు ఇక బండి పోతనే ఉన్నది ఏసీ మాత్రం రిపేర్ కాలేదట అందుకే ఈయనకు పిసలేసి సప్ప సప్ప ఇగ్గిండు ఇట్లా మూడు నాలుగు మాటల షైన్ గుంజిండు ఎక్స్‌ప్రెస్ లెక్క పోవాల్సిన బండి ఈయన వేసిన కథకు తాపకోసారి ఆగుడట ఇక పోలీసోళ్ళు వచ్చి ఏసీ కోసం బండి నీవో ఇన్ని మాటలు ఆపుతావా అని ఇగో ఇట్లా సన్మానం చేసిర్రు मारापीटी काय कर रहे आप लोग मारापीटी काय कर रहे नहीं करो उससे सामान उठाओ पहले प्यार से उठाओ यार पीएफ का सारा सारी गुंडा ही है ये एसी राकुंटे अस्तलेदु अने अडुगुडु पैसेंजर को उन्ना हक्कु కానీ తాపకోపారి షైన్ గుంజుడేంది అని అనుకుంటా పోలీసోళ్ళు గుట్టుడు మాత్రం తప్పే అనిపిస్తుంది నాకైతే మొత్తానికి రైళ్ల ఎమర్జెన్సీ షైన్ ఉత్తపచ్చగా గుంజితే ఏమైతుందో ఇగో కండ్లారా చూడవలసి వచ్చింది పో हम तो नेम प्लेट आपके खुद के कारण टूटा है फाइन ले देंगे फ्री कर अरे 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 मारपीटी नहीं सर आई बाबोय अंत मंचेना नंदे हाय मीरुनु मुच्चन सुत्तुनरा मीकु बोल्ड अनि चेप्पाल नच्चिनंडे कानी एड चेद्दाम उन्नदे अरगंट इंकेड चेद्दाम अंते कदा एमंटरु ఏం లేదల్లా ఇప్పుడు ఆంధ్ర ముచ్చట చెప్పాలి మీకు అందుకే ఆంధ్రయాస మాట్లాడినా మంచిగా వచ్చిందా అయితే ఎనకట ప్రజల వద్దకే పాలన అని మన చంద్రల్ సార్ చెప్పేటోడు యాదుకున్న దానోల్లా మాట ఆ ఇప్పుడు ఆంధ్రకు మల్లోమల్గా సీఎం అయిండు కదా సారు వారు ఇక మందు మీద కూడా సారు కొత్త స్కీమ్ ఏదో తెచ్చిండు అక్కడి మందు బాబులు ఓగో ఖుషి అవుతుర్రా అసలు మా సారు మంచోడు అగోకే మందు బాటిల్ ఇప్పిస్తుండు అనుకుంటా ఒగ సంబరమా అసలు చంద్రల్ సార్ ఫోటోకు బ్రాండ్తోని తానం చేయించుడే తక్కువైపోయింది పోర్రి అయితే ఇప్పుడు ఏందంటే ఆంధ్ర షానా అప్డేట్ అంటే అప్డేట్ అయిపోయిందోళ్ళ ఎట్లనో చూడురిగా ఆహా డెవలప్మెంట్ అంటే ఇదే పోన్రి చూస్తున్నారా అనొల్ల ఈ మనిషిని ముంగట ఏం పెట్టుకున్నాడో బ్రాండీ సీసాలొల్ల బ్రాండీ సీసాలు కోటల్ సీసాలు హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ పెట్టుకున్నాడు ఎందుకు ఏమన్నా పూజ గిట్ల ఎత్తడా ఎట్లా అని అనుకునేరుల్లో ఆయంత పూజ కాదు బజార్లనే అమ్ముతున్నాడు సంతల కదా కూరగాయలు అమ్మినట్టు ఇగో ఈ మహానుభావుడు మందు అమ్ముతున్నాడోళ్ళ మందు రోడ్డు మీదనే దుకాణం పెట్టిండు పో ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అంగడిలా ఇగో ఇట్లా మందు అమ్ముతున్నారు పాపం మందుబాబులకు బ్రాండీ షాపు దాక పోయి పవ తెచ్చుకునేందుకు తాకలీఫ్ అవుతున్నారని అనుకున్నాడో ఏం పాడో వాళ్ళ కోసం ఈయన త్యాగమూర్తి లెక్క మారిపోయి ఈ ఉగ్రం పెట్టుకున్నాడు
ఇక ఈ సారు వారు బజార్లో పెట్టిన దుకాణాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక అప్పుడు ఆప్కారోళ్ళ కెరకయ్యి ఈయన కాడికత్తే మనిషి పారిపోయిండట. కానీ ఏమన్నా ఉపాయం చేసిండా? అసలు ప్రజల వద్దకే పాలన లెక్క, మందుబాబుల కాడికే మందు బాటిళ్ళు ఎట్లా తెచ్చిపెట్టిండో మహానుభావుడు. రామచంద్ర, ఏంది ఇది? అసలు మనుషులేంది గిట్ల తయారయ్యారు? ఏందంటారా? అదేందో నొల్లా, ఇంట్లో కోట్ల రూపాయలున్నా పుక్కడకచ్చే దాని మీదనే పానం కొట్టుకుంటది కావచ్చు కొందరికి. పొరుగింటి పుల్లకూర రుషంటారు చూడు, గట్ల అన్నట్టు. అది కూడా ఎతకచ్చిన కూరనైతే ఇంకా కమ్మకు కొడుతుంది కొందరికి. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఒక అక్క చేసిన ఘనకార్యం చూయిస్తా మీకు. అది చూసినాక ఏ భగవాన్ ఏ క్యా హువా అని మీరే షాక్ అవుతారు. జల్దిన చూసి షాక్ తినరు మరి. అయితే ఇగో ఇప్పుడు మనము ఢిల్లీ దగ్గర ఉన్నాం. అక్కడనే ఏదో పెద్ద మీటింగ్ ఉన్నదట సర్కారు వాళ్ళే ఎత్తాన్రు. పూల కుండీలతోని డెకరేషన్లు గిక్రేషన్లు మంచిగా చేసిర్రు. అయితే ఆ పూల కుండీల కాడికే ఒక కారు వచ్చి ఆగింది. కనబడుతుంది కదా ఎర్ర కారు? అది ఉత్తపచ్చి కారు కాదు, BMW కారు. దగ్గర దగ్గర 70-80 లక్షలు ఉంటుంది. అంటే ఈ కారు వాళ్ళు కరోడ్పతులు అన్నట్టే కదా. అయితే ఈ కార్లకెళ్ళి ఒక అక్క దిగింది. మంచిగా పూల కుండీలు పట్టుకుని ఉన్నది వల్లా కార్లు వేసుకున్నది. అంటే ఎత్తుకుపోతుంది అన్నట్టు. ఇక చెప్పు కథ, గింత పెద్ద కరోడ్పతి అక్క పూల కుండీని దొంగతనం చేసింది. ఇక చెప్పుర్రి ఏమనాలే? లక్షల రూపాయలు పెట్టి కారు కొన్నామెకు 100-200 పెట్టి పూల మొక్కలను కొనేందుకు చేతులు రాకపాయే. ఇక ఈ మేడం గారి కళాపోషణ అంతా CCTVలో మంచిగా పడ్డదొల్లా. ఇట్లా మొలకలను ఎత్తుకపోయే ఈ BMW అక్కను దొరకబట్టే పండ్ల పడ్డరు ఆఫీసర్లు కరోడ్పతులు. మరీ అగడబడ్డట్టు ఇట్లా చేసుడెందుకో? గింత కొంచెపు బుద్ధి ఎందుకు కావచ్చు? అసలు నన్ను అడిగితే కారు కూడా ఆమెదేనా, లేకుంటే అది కూడా కొట్టుకొచ్చిందేనా? ఏమో పట్టుకు కొందరు ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నా వాళ్ళ శకలు మాత్రము గిట్లనే ఉంటాయి. KCR ఈ మూడు అక్షరాలు ఒక పేరు కాదు, మన తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ఎవ్వరు తెచ్చిరు అని చిన్న పోరని కాడికెళ్ళి పండు ముసలుల దాకా ఎవ్వరు అన్నాడు గుర్రి? ఏం చెప్తారు? తెలంగాణ తెచ్చింది KCR సార్ అని గర్వంగా చెప్తారు. KCR సార్ పేరు చెప్తే తెలంగాణ కండ్లల మెదులుతుంది. తెలంగాణ అని వలకంగానే KCR సారే యాదికత్తడు. మరి రేవంత్ సార్ పేరు వలకంగానే ఏం యాదికొస్తుందోల్లా? నేను చెప్పాలనా? 50 లక్షల మూట యాదికొస్తుంది. మన తెలంగాణ ఉద్యమకారులను బెదరగొట్టిన తుపాకీ యాదికొస్తుంది నాకైతే. ఇది KCR సార్కు రేవంత్ సార్కు నడుమున్న ఫరకు. అసోంటి రేవంత్ సారు మొన్న ఏమన్నాడంటే, KCR సార్ను జనం మర్చిపోయేటట్టు చేసిడట. ఇక సార్ మాటలకు మస్తు నవ్వుకున్నారు. ముచ్చటేందో చూడరు మరి మీరే. అసలు ఈ రేవంత్ సార్ను ఈ షెయి పార్టీని సపరేట్గా ఒకళ్ళు పని కట్టుకొని పాతాళంలకు వడేయాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే పోతారు. వాళ్ళ పనితనము మాటతనము అట్లున్నది మరి. శ్రీమాను రేవంత్ సారు వారు ఏమంటుండయ్యా అంటే, తెలంగాణల KCR సారు అన్న పేరు లేకుండా ఎత్తడట, అందరూ మర్చిపోయేటట్టు ఎత్తడట. సారు వారి లక్ష్యం గమ్యము గదేనట. కాదుల్లా, నువ్వు రాష్ట్రానికి CMV కదా, మరి నీ మస్కదేంది, నీ లక్ష్యం ఏంది అని అడిగితే రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోళ్ళు ఏమంటారు? నన్ను గెలిపించినందుకు మస్తు డెవలప్మెంట్ చేస్తా, ఓట్లలో ఇచ్చిన హామీలన్నీ చేస్తా, జనం ముఖంలో నవ్వు చూస్తా, రందులు రపలు లేకుండా చేస్తా అని అంటారు. కానీ రేవంత్ సార్కు గావన్న అవసరం లేనట్టున్నది. KCR సార్ ఉనికి లేకుండా చేస్తా, ఫినిష్ చేస్తా, ఆనవాళ్ళు ఉంచనే ఉంచా, ఇవో గిట్లన పట్టిండు. ఇది మన CM సార్ వారికి మన తెలంగాణ మీద ఉన్న పాయిరం. సరే, రేవంత్ సార్ మనసులో ఉన్న మాటనే బయట పెట్టిండు, అందుకే మరట్లా కక్కినందుకు సార్తోనే నేనే మాట్లాడతా డైరెస్ట్. సారు, ఓ రేవంత్ సారు, తెలంగాణలా KCR సారు ఉనికి లేకుండా యేషుడు ఎట్లా చేస్తావు సారు? తెలంగాణ అంటేనే KCR సారు యాదికొస్తాడు అంటే మన తెలంగాణను మళ్ళా ఆంధ్రలో కలుపుతావా సారు? కాళేశ్వరం అంటేనే KCR సారు,
మరి కాళేశ్వరాన్ని కూల్చేస్తావా పెద్ద మేస్త్రి సారు? హైదరాబాద్ నడి సెంటర్లా పెద్ద అంబేద్కర్ విగ్రహం చూస్తేనే కేసీఆర్ సారు కళ్ళల్లో మెదులుతాడు. మరి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేస్తావా సారు? సచివాలయము, అమరవీరుల స్తూపము, హైదరాబాద్ డెవలప్మెంట్, పదేండ్లల్లా మన పట్టణానికి ఇచ్చిన ఇంటర్నేషనల్ కంపెనీలు, గరీబోళ్ల కోసము పెట్టిన స్కీములు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రాజెక్టులు, ఇంటింటికి నల్లనీళ్లు, పచ్చపచ్చని పంట పొలాలు, 24 గంటలు కరెంటు, ఇట్లా తెలంగాణలో ఏ ఊరికి ఓ ఏ వాడకు ఓ ఏ గల్మ మెసలి ప్రతి ఇంట్లో కేసీఆర్ సారు కనబడతాడు సారు. మరి ఎట్లా ఉనికి లేకుండా ఎత్తవు పెద్ద సారు? ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఈ 10 నెలల సంధి కరెంటు కటకట, నీళ్ల తిప్పల, రైతు బంధు ఎగ్గొట్టుడు, కళ్యాణ లక్ష్మి స్కీములను పొతంబెట్టుడు, కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాని ప్రాజెక్ట్ అని పుకారు లేపుడు, గురుకులాలను గోసగుట్టించుకునుడు, ఇవన్నీ కేసీఆర్ సార్ మీద కోపంతోనే ఎత్తానవా సారు? కేసీఆర్ సారు మీద ఉన్న కండ్లమంటతనం అంతా జనం మీద తీర్చుకుంటున్నట్టేనా? ఇగో గిట్లనే అనిపిస్తున్నది. మరి ఇన్నొద్దులు ఇట్లా అనుమానం ఉండే, కానీ రేవంత్ సారి వారి ముచ్చట్లు వింటుంటే ఇది నిజమేనని జనం కూడా ఫిక్స్ అవుతాండ్రు. కానీ ఒక మాట సారు, కేసీఆర్ సారు మొన్నటి ఓట్లలో ఓడిపోతే ఓడిపోవచ్చు కాక, కానీ జనం గుండెల మాత్రం ఇంకా భద్రంగానే ఉన్నాడు సారు. తెలంగాణ ఉన్నంత కాలం అట్లనే ఉంటది, ఎవ్వరు మార్చలేరు దీన్ని, ఇది చరిత్ర. ప్రభుత్వాన్ని కూల్చేతెందుకు కేసీఆర్ సారు మూటలు మొయ్యలే, పక్క రాష్ట్రం సీఎంతోని చీకట్ల చేతులు కలపలేదు, తుపాకులు పట్టుకొని ఉద్యమకారులను బెదిరియలేదు, తెలంగాణ కోసము సావు అంచుల దాంక పోయిండు. పట్టిన పట్టు ఇడిచిపెట్టకుండా 60 ఏండ్ల కలను నిజం చేసి తెలంగాణను మన చేతిలో పెట్టిండు. రాష్ట్రం కోసం పదవులను, పానాలను సుత లెక్క చేయని కేసీఆర్ సారు ఉనికిని లేకుండా ఏషుడు ఎవ్వలి తరం కాదు సారు. ఇవన్నీ కాదు గాని, ఫస్ట్ ఓట్లప్పుడు చెప్పిన మాట మీద నిలవడు, జనం గోసవడతాండ్రు, ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వస్తాండ్రు, వాళ్లకు తిప్పలు లేకుండా చూడు సారు, ఏ ఉనికి లేకుండా ఎత్తా, ఆనవాళ్ళు ఉంచనే ఉంచా, ఇగో ఇసాంటి ఉద్దర ముచ్చట్లన్నీ నోటితో చెప్పేటందుకే అక్కరికత్తాయి గాని అట్లా ఏచుడు ఒవ్వల తరం కూడా కాదు సారు అని తెలంగాణ జనం అంటాండ్రుల్లా. కాదోల్లా, ఆలు మగలన్నప్పుడు సవాలచ్చ ఉంటాయి, మాట మాట అనుకుంటారు, లొల్లి పెట్టుకుంటారు, ఏ లొల్లి పెట్టుకున్నా మూడో కంటికి తెలవద్దు, అలిగినా గులిగినా వాళ్ళకు వాళ్ళు చేసుకోవాలి, బజాట్ల పడితే ఎట్లుంటది, ఇజ్జది పోతుంది కదా. అయినా ఈనాడు మా ఆలు మగలంటేనే పాము ముంగిసల్ లెక్కనే ఉంటుర్రోల్లా. నువ్వెంత అంటే నువ్వెంత, నీ ఖాందాన్ ఎంత అంటే నీ ఖాందాన్ ఎంత, గిట్లనే ఎవ్వరు తగ్గుతలేరు. సరే ఇప్పుడు ఈ ముచ్చట ఏంటంటే, ఒక పెనిమిటి ఇంటామ మీద అలిగిండు, ఎనకసీరు ఏం చేసిండో చూడాలి మీరు, చూశారు మరి చెప్పున. చిన్నదే ముచ్చట కానీ మంచిగా చూడాలే. వరంగల్ జిల్లా వరదన్నపేట కాడనొల్లా అగో నీళ్ల ట్యాంక్ కనబడుతున్నది కదా, మిషన్ భగీరథ ట్యాంక్ ఇది. ఇగో దీని మీద చూడు రొల్ల కథ ఏం నడుతుందో. అయితే ఇగో నొల్ల గీ మనిషి ఇప్పుడు దీని మీదకి వెళ్ళి దింకి తత్తాడట. ఎందుకయ్యా అంటే ఇంటామె కోసం. అయితే గణేష్ అనేట ఆయనకున్ను ఆయన భార్యకు కొన్ని నొద్దుల సంధి లొల్లులు జవుడాలు అవుతాన్నాయి. ఇక ఇంటామెకు పెనిమిటి మీద కోపం వచ్చినట్టున్నది. ఏ కంతిరవంతో నాకేంది, నీ అవ్వ దినదినానికి దిమాగ్ ఖరాబ్ అయింది అని అమ్మగారింటికి పోయింది. ఇక ఇంట్లో ఆడమనిషి లేకుంటే ఎట్లుంటుందల్లా, పాపం ఈ గణేష్ పిసపిస అయిపోయినట్టున్నాడు. ఇక ఇంటామె కాడికి పోయి ఇంటికి పోదాం రాని బట్లాడుకున్నాడు, కానీ వినలేదట ఆమె. ఇక ఇంకేమున్నది, ఇగో ఇట్లా నీళ్ళటే ఇంకెక్కి నా భార్య నా ఇంటికి రావాలి లేకుంటే దునికి జస్తా అని ఒగ ఈగురం పెట్టుకున్నాడు వల్ల. అగ చూడవు ఎట్లా ఎత్తాండో కథ. ఊరోళ్ళందరూ ఆగమాగం జగన్నాథం, ఎంత బట్లాడినా దిగుడు లేదు. ఇక లాస్ట్కు ఇంటామని పిలిపించి ఇంకా సరే దిగు అని చెప్పించుడుతోనే సారు మెల్లగా కిందికి దిగిండట. కాదోల్లా ఏమన్నంటే ఈ మొగోళ్లకు కోపాలు బాగా వస్తాయి గాని ఎవలైనా గాని అమ్మగారింటికి ఎందుకు పోతారు, పెనిమిటితోని ఉత్త పచ్చిగా ఎందుకు లడాయి పెట్టుకుంటారు, వాళ్ళకేమైనా పనిపాట లేదనుకుంటారా, దిమాకు ఖరాబ్ చేస్తేనే కదా వాళ్లకు కోపాలు వచ్చేది, ఎంత మనసు తనలాడితే పెనిమిటి అద్దే అద్దు అనుకుంటా ఇడిచి వెళ్ళిపోతారు చెప్పు.
గాయంత తెలియదా, ఏదో సప్పుడియాక ఇంట్లోకు కాయగూరలు సామాన్ పట్టుకొచ్చి ఉన్నదో లేదో అనుకొని తిని డ్యూటీలు చేసుకొని ఇంట్లో చక్కగా చూసుకోకనట. ఎందుకు ఈ కంతిరేషాలు? పెన్మిట్ అంటే రూవా వేషుడే కావాలి అన్నట్టు ఎందుకు చేయాలి? అటెనుక ఇంట ఆమె ఇలువ తెలిసి ఇగో ఇట్లా ఎందుకు పిసపిస కావాలి కదా. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనో నాకు అర్థమే అవుతలేదు. అలా ఏ ముచ్చట అంటారా? కోర్టు, కోర్టు ముచ్చట. కోర్టు అంటే లాయర్లు వాదిస్తారు, నిందితులు ముఖం మార్చుకుంటారు, జడ్జిలు ఆర్డర్ రాడర్ అనుకుంటే తీర్పు చెప్తారు, ఏ పోలీసు వాళ్ళు శిక్ష పడ్డోళ్ళని మళ్ళీ జైలుకు తీసుకుపోతారు, ఇదే కదా. కానీ ఒక కోర్టులనులా జడ్జులను లాయర్లు కరాటే, కుంపు, బాక్సింగు ఇవి ఇవన్నీ వేసుకున్నారు. ఆరే అవంటే చూడరు మీరు కావాలంటే. చూడు కొట్లాట ఏడనో అనుకునేరు, తీర్పులు చెప్పే కోర్టుల్నే. అరే అవంటనల్లా గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ జిల్లా కోర్టులా ఇటు లాయర్లకు అటు జడ్జి సార్కు నడమ పంచారయింది. ఒకళ్ళ మీదకి ఇంకొకళ్ళు వైర్రు. మరి ఎంత బీపీ పెరిగితే మాత్రం జడ్జి సార్ మీదకి అట్లా పోవచ్చునా? పోవద్దు కదా. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇక ఈ వకీళ్ళ నాపే ఉపాయం చేసిర్రు. కానీ వాళ్ళు మాత్రం తగ్గేదేలే అన్నట్టే చేసిర్రు. మరి పోలీసు వాళ్ళు కూడా తగ్గలే. ఇక ఇంకేమున్నది, కోర్టుల్నే అటు పోలీసులు ఇటు లాయర్లు పొల్లు పొల్లు కొట్టుకున్నారు. ఆగో కుర్చీలు మీదెత్తేసుకున్నారు చూడవు, గింత గాయగా ఏందోలా అసలు. అయితే ఏదో తీర్పు విషయంలోనట జడ్జి సారు తీర్పు నచ్చలేదా, లేకుంటే సారు తరికనే లాయర్లకు మంచిగా అనిపించలేదు? గట్లెట్లంటావు, గట్లెట్లా మాట్లాడతావు అనుకుంటా జడ్జికి అడిగి పోయిర్రట. మీద మీద పడుకుంటా. పాపం జడ్జి సారు కూడా జరసేపు పర్షాన్ పర్షాన్ అయినట్టున్నది. పోలీసులను పిలిపించుకున్నాడు, అటెనక కథ ఇగో ఇట్లా అయిపోయింది అన్నట్టు. షెయ్యి పార్టీ అంటేనే జనాలకు షెయ్యి ఇచ్చుడు అని అంటుంటారు. ఈ మాటను వాళ్ళు తాపకోసారి నిజం చేస్తూనే ఉన్నారు, తూచా తప్పకుండా షెయ్యిస్తూనే ఉన్నారు. చూతలేమా, మనకాడ ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తాండ్లు. అయితే ఈ గ్యారంటీల మీద షెయ్యి పార్టీ పెద్ద పెబ్బ శ్రీమాన్ ఖర్గే సారు వారు ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు సోది లేకుండా సుత్తి పెట్టకుండా ఈ గ్యారంటీలు బేకార్, గ్యారంటీలు లేవు, ఏం లేవు, చెప్పులు లేదు, ఇచ్చులేదని అన్నడట కనడంలా. ఇన్నురి మీరు అటెనుక నేను కూడా అరుచుకుంటా. గానీ ఈ సార్ వారు ఎరికే కదా షెయ్యి పార్టీ పెద్ద పెబ్బ. మల్లికార్జున ఖర్గే సారు సార్ ఏం చెప్పినా షెయ్యి పార్టీ చెప్పినట్టే, షెయ్యి పార్టీ ప్రభుత్వాలు పాటించవలసిందే అంతే కదా. అయితే సార్ వారు ఏమంటుండంటే, రెస్ట్ కొట్టిద్రు ఈగ నిమ్ ఐదు నోడి నాను ఐదు ಅಲ್ಲಿ ಹೇಳಿ ನಿಮಗೆ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಐದು ಗ್ಯಾರಂಟಿ ನೀ ಗ್ಯಾರಂಟಿ ಒಂದು ಕೈ ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಇವತ್ತು ನೀವು ಓದ್ತಿಲ್ಲಪ್ಪ ಪೇಪರ್, ನಾವು ಪೇಪರ್ನ ಬಂದಿದ್ ನೋಡ್ತೇವೆ. ಸೊ ಇರ್ಲಿರ್ಲಿ, ಅದಕ್ಕೆ ಬಂದಿದೆ ಇವತ್ತು ಪೇಪರ್ನಲ್ಲಿ. ಆಯ್ತು ಕೇಳಿ, ಪರಿಷ್ಕರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ರೆ ಬೇರೆಯವ್ರು ಹೇಳವರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೇದಾಯ್ತಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕಾಗಿ ಅಲ್ಲಿ ಮಹಾರಾಷ್ಟ್ರದಾಗ ಯಾವ್ದು ಮಾಡ್ಬೇಕು ಅಂತ ನಾ ಹೇಳಿದೆ. ಐದು, ಆರು, ಹತ್ತು, ಇಪ್ಪತ್ತು ಹೇಳಕ್ ಹೋಗ್ಬಿಡಿ. ನಿಂಬಲ್ಲಿ ಏನು ಬಜೆಟ್ ಇದೆ ಆ ಬಜೆಟ್ ತಕ್ಕಂತೆ ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಡಿ, ಇಲ್ಲ ಬಜೆಟ್ ಬಿಟ್ಟು ನೀವು ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಟ್ರೆ. ಇನ್ನರ ಅರ್ಧಂ ಕಾಲದ ಕಾವಚ್ಚು, ಗ್ಯಾರಂಟಿಲು ಬಜೆಟ್ ಈ ಪದಾಲೈತೆ ಇನ್ನರ್ ಗದಾ. ಸಾರ್ ನೋಟು ನುಂಚಿ ಜಾಲ್ವಾರಿನ ಮುತ್ಯಾಲನು ನೇನು ತೆಲುಗುಲೋ ಎಪ್ತಾ. మనము ఇద్వర్సంది గ్యారంటీల ముచ్చట్లు తీయొద్దు. ఈ గ్యారంటీలు ఇస్తాం, ఆ గ్యారంటీలు వేస్తామని అనొద్దు. మహారాష్ట్ర ఎలక్షన్లలో గ్యారంటీల తెరువుకే పోవద్దు. గ్యారంటీలు అమలు చేయాలంటే రాష్ట్రమే లాస్ పడుతుంది, జనం రోడ్ల మీద కత్తుర్రు, మన ప్రభుత్వాలు పడిపోతున్నాయి,
ఇదివరకే గ్యారంటీలని చెప్పి గోసబడుతున్నాం, డెవలప్మెంట్ కూడా అయిపోయింది, ఇగో సేమ్ గిట్లనే ఎప్పుకొత్తుండు. పక్క పంటున్న కర్ణాటక సీఎం సిద్ధులు సారు, ఇటు పక్క పంటున్న డీకే సారు కిస్స కిస్స నవ్వుకుంటా, సప్పట్లు కొట్టుకుంటా, తలకాయ ఊపుకుంటుంటుండ్రు. అదన్నట్టు సంగతి. అంటే గ్యారంటీల మీద షయ్యి పట్టి చేతులెత్తేసిందన్నట్టే కదా, జనానికి పెద్ద షయ్యి ఇచ్చినట్టేనా కాదా? అయితే మహారాష్ట్ర జార్ఖండ్ లా ఎలక్షన్లున్నాయి, ఇక షయ్యి పట్టలు 7 ఎలక్షన్లైనా గ్యారంటీల పేర్లు చెప్తుంటారు కదా. మనకడ 6 గ్యారంటీలు, కర్ణాటక 5 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఆ 6 గ్యారంటీలు ఎటు పోయినాయి, వాళ్ళకేదో ఇవ్వాలి. ఇక హర్యానాలోనైతే 7 గ్యారంటీలు అన్నారు, అక్కడ జనము హుషారు మీద ఉన్నారు. ఈ గ్యారంటీలను కాంగ్రెస్ ఇచ్చేది లేదు, సచ్చేది లేదని వాళ్ళకి అర్థమైపోయింది. షయ్యి పట్టుల మాటలను నమ్మలే, అందుకే షయ్యి పట్టికి జ్ఞానం వచ్చినట్టున్నది. గ్యారంటీలను అమలు చేసుడు షయ్యి పట్టికి శాతగాదని జనాలకు అర్థమైందని కాంగ్రెస్ పెద్దలకు కూడా క్లియర్ కట్ గా ఎరకైనట్టున్నది. అందుకే ఇక అస్సలు ముచ్చట గిట్ల బయట పెట్టిర్రు. అంటే ఇక మన తెలంగాణలో 6 గ్యారంటీలు ఉండయన్నట్టేనా ఏంది? ముక్కుకుంటా ములుక్కుంటా ఒక ఫ్రీ బస్ ఇచ్చినట్టు వేసిర్రు. ఓ దిక్కు ఇచ్చినట్టే వేసి ఇంకో దిక్కు ఎక్స్ప్రెస్ బస్సులు రాకుంటే వేసిర్రు. పల్లె వెలుగు బస్సులు పతాకం కనబడుకుంటేనే అయినాయి. ఇక కడమ గ్యారంటీల ముచ్చటనైతే అసలే దిత్తలేరు. ఏవి సారు 6 గ్యారంటీలు అంటే? హైడ్రాలు రేవ్ పార్టీలు అనుకుంటా ఉద్దర ముచ్చట్లు ముంగటికి పట్టుకొచ్చి గ్యారంటీలను మతిమరిపించే ఉపాయం చేస్తుండ్రు. ఇగో గిది షేయి పార్టీ అసలు రూపం, అసలు సిసలైన గుణం. ఒడ్డెక్కదాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక ఓడమల్లన్న కథ ఎత్తుర్రు. ఈ ముచ్చట ముందే ఎరికే కూడా మోసపోతుమి, గోసవడుతుంటిమి అని ఈ గొగ్గిట్లనే చెప్పుకుంటురు జనాలు. కొందరు ఎట్లుంటారంటే అప్పటిదాకా మంచిగానే ఉంటారు, అంతల్నే పిస్స పిస్స అయినట్టు ఎత్తారు. వాళ్ళకు దయమే పట్టుకుంటుందో భూతమే ఆహ్వస్తుందో గాని అపరిచితుల లెక్కనే మారిపోతారు. అలా ఇక తాగుబోతులది ఇంకో కథ. వాళ్ళకు ముత్తంతా కడుపులో వడ్డాడే సాల్, ఇక ఎక్కలేని ధైర్యం వస్తుంది. అసొంటోళ్ళే మన ముచ్చట్లకి వచ్చిర్రు, జర ఆరుచుకుందాం రారి మరి అన్నట్టు ఆంధ్ర మందుబాబులకు ఎసాంటి ఆఫర్ వచ్చిందో చూసిరు కదా. ఇక ఇప్పుడు మందు తాగిన మహానుభావుని శకలు చూడాలి మీరు. చూసినవా, నేనే రాజును, ఈ రాజ్యమే నాది, మనల్నెవడ్రా ఆపేది, మన మందు మన కడుపు, మన రోడ్డు మన ఇష్టము. ఇగో ఇట్లా అన్నట్టే ఎత్తాడు కదా పిఠాపురం తాలూకా నట ఈ మహానుభావుడు, మత్తుగా దాగిండు. ఇక ఇంకేమున్నది, నాట్య విన్యాసాలు ఇగో ఇట్లా చూయించిండు. ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.